రంగారెడ్డి జిల్లా చీపునంతల గ్రామ సమీపంలో మైనింగ్ వ్యాపారం జోరుగా సాగుతుంది. మరోవైపు మైనింగ్ ని నిలిపివేయాలని చేయాలని గ్రామస్తులు రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. చీపునంతల గ్రామ సమీపంలో సర్వే నంబర్ 22 లో 12 హెక్టార్లలో జగ్గారెడ్డి అనే వ్యక్తి శ్రీ మెక్స్ మైనింగ్ మినరల్ పేరుతో మైనింగ్ నిర్వహిస్తున్నారు. అదే గొత్తి కొన్ని నెలల క్రితమే శ్రీ మెక్స్ మైనింగ్ ను అనుమతులు ముగిశాయి. ఈ నేపథ్యంలోనే స్థానిక రైతులు మరలా మైనింగ్ కు అనుమతి ఇవ్వదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైనింగ్ వల్ల తమకు తీవ్ర పంట నష్టంతో పాటు మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా తమను కూడా హాని జరిగిందని తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు. మైనింగ్ నిర్వాహకులు జంగారెడ్డికి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. ఇక అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లా అదనపు కలెక్టర్ జూలై 29న పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. మైనింగ్ నిర్వాహకులు జంగారెడ్డి తెలివిగా చుట్టుపక్కల రైతులతో కాకుండా కిరాయి వ్యక్తులతో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి అధికారులను తప్పుదోవ పట్టించారని వాపోయారు. ఈసారి చుట్టుపక్కల రైతులతో మాత్రమే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి మైనింగ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల చినిపొంతల గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. పబ్లిక్ ఈవెంట్స్ అని పెట్టిరు. పబ్లిక్ ఈవెంట్స్ లో ఎన్జిఓస్ కార్యకర్తల నుంచి మాట్లాడి సారా, వాళ్ళ వాళ్ళ బాధలు తెలుస్తాయి. చుట్టుపక్కల ఊరు మాట్లాడి దగ్గర ఉన్నప్పుడు మైనింగ్ ఇవ్వద్దు, ఈ మైనింగ్ కు మాత్రం ప్లీజ్ ఇవ్వకూడదు. మనుషులు కూడా చాలా కరోనా ఫారెస్ట్ అధికారులు ఎందుకు స్పందించలేరో మాకు తెలియజేయాలి. వాళ్ళు ఎందుకంటే ఇది మొత్తము ఫారెస్ట్ లైన్ తొవ్వారు. సంబంధిత అధికారులకు మీరు సంబంధిత అధికారులకు తెలియజేసినాము, అది కూడా వాళ్ళు మేమేదో మేము చూస్తున్నాము, ఫెనాల్టీ వేసినాము, మాట్లాడుతున్నామని చెప్తారు. కానీ ఇప్పటికీ వాళ్ళు చెప్పడం 7 సంవత్సరాలు అవుతుంది. దీనికి ఫారెస్ట్ అధికారులకు ఆమన్గల్లు అధికారులకు చెప్పడం జరిగింది. దీని మీద ఎలాంటి స్పందన లేదు. ఈ మైనింగ్ వల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది. పంట పొలాలన్నీ నాశనం అవుతుంది. ఇక్కడ బ్లాస్టింగ్లు పెడుతురు, అన్ని పెట్టి పొలాలన్నీ నాశనం చేస్తుండు, రాళ్ళు వేస్తుండు. వాళ్ళకు బ్లాస్టింగ్లు పెట్టి మాకు భయపడి మాకు రాళ్ళు పైన పడ్డ నెత్తికి అదైపోయింది. ఇట్లా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుండు జంగారెడ్డి. ఈ మొత్తం ఇవన్నీ నాశనం చేస్తుండు. ఈ చెట్లు, ఈ మేకలు, ఇవన్నీ మేకలు చెట్లు పెంచి అల్లక మేకలు అవి వచ్చి అన్నీ చాలా పంట నష్టం చేస్తుండు జంగారెడ్డి. మొత్తం చాలా ఇబ్బంది పెట్టుడు మమ్మల. పబ్లిక్ ఈవెంట్స్ అని పెట్టిరు. పబ్లిక్ ఈవెంట్స్ లో ఎన్జిఓస్ కార్యకర్తల నుంచి మాట్లాడి సారా, వాళ్ళ బాధలు తెలుస్తాయి. చుట్టుపక్కల ఊరు మాట్లాడి దగ్గర ఉన్నప్పుడు మరి ఇది మైనింగ్ ఇవ్వద్దు. ఈ మైనింగ్